నేను అలాగా రామోజీరావు గారి ఇష్యూ మీద ఇప్పటికే రామోజీరావు గారి ఇష్యూలో కోర్టులో వాళ్ళు వేసిన ఎఫిడేవిట్లు ఒక పుస్తకం కింద పబ్లిష్ చేసి ఇది అసలు ఈ దేశంలో ఉన్నటువంటి చట్ట వ్యవస్థ ఎలా నడుస్తుందో ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో కోర్టులో కేసు తేలిపోని ఎలాగా రామోజీరావు గారిని కోర్టులు శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళకి చట్టాలు వేరు, పలుకుబడి ఉన్న వాళ్ళకి చట్టాలు వేరు. పలుకుబడి ఉన్నప్పటికీ ఒక ప్రభుత్వంతో మంచిగాను ఇంకో ప్రభుత్వంతో చెడ్డగాను ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలు మారినప్పుడు చట్టాలు పట్టుకోవచ్చు. బీజేపీ వాళ్ళు పద్మవిభూషణ్ ఇచ్చి, తెలుగుదేశం వాళ్ళు రాజగురువుగా ఇచ్చి, కేసీఆర్ కొత్తగా 200 ఎకరాలు ఇచ్చి, కమ్యూనిస్టులు మా మాజీ కమ్యూనిస్ట్ అని చెప్పి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి కలిసి వచ్చి, ఎవరు శిక్షిస్తారో ప్రభుత్వం శిక్షించాలి. ప్రాసిక్యూషన్ అంటే జరపవలసింది ప్రభుత్వం. ప్రభుత్వం వాళ్ళు కేసు సరిగ్గా పెడితే జడ్జి గారు యాక్ట్ ప్రకారం శిక్షిస్తారు. సరే, రామోజీరావు గారికి కోర్టుల్లో కూడా చాలా పలుకుబడి ఉంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి స్టేలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు, ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఆయన మీద నాంపల్లి కోర్టులో 250,000 డిపాజిటర్ల దగ్గరైనా అక్రమంగా డబ్బులు కలెక్ట్ చేశాడని కేసు పెడితే ఆయన స్టే ఏమని తెచ్చుకున్నాడు తెలుసా అండి? సిఆర్పిసిలో ఉన్న ఒక సెక్షన్ ప్రకారం 3 అఫెన్సులు ఒకసారి ట్రయల్ పెట్టాలి. కాబట్టి 250,000 కలిపి పెట్టడానికి లేదు, నువ్వు 3 చొప్పున అలా నడుపుతూ ఉండు, ఏ 3 చెప్పు అని అడిగాడు. అలా తప్పు అని చెప్పి ఆయన ఒప్పుకోలే, హైకోర్టు కలిసి స్టే తెచ్చుకున్నాడు. ఎప్పుడు? 2008. ఇది ఎప్పుడు? ఈ కేసు వేసింది 2008 రాజశేఖర రెడ్డి ఉండగా వేశారు. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఆయన జోలికి వెళ్ళే తమ్మున్నవాడు ఎవడు లేడు. అయితే కోర్టులో కేసులు ఉంటాయి, దాని అంతనేది కోర్టు తీసేయలేదు. మొన్న యాక్సిడెంటల్గా సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏమని? ఈ స్టేలతో చాలా కాలం లాగేస్తున్నారు, ఏ స్టే అయినా సరే 6 నెలలు అయిన తర్వాత ఆటోమేటిక్గా వెకేట్ అయిపోయినట్టే అని. 6 నెలలు అయ్యాయనుకోండి, అక్కడ కింద కోర్టులో పైన స్టే వెకేట్ చేయించుకోకపోయినా వెకేట్ అయిపోయినట్టుగా ట్రయల్ కండక్ట్ చేసేయమన్నారు. ఆ 6 నెలలు మొన్న 28వ తారీఖుకి అయింది, సెప్టెంబర్ 28కి. రామోజీరావు గారి కేసు కూడా మళ్ళీ తెరుస్తారేమో అని ఆయన మళ్ళీ నాకు ఇంకొక 6 నెలలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో వేశాడు. మనం ఎప్పుడో ఈ గవర్నమెంట్ ఎలాగా ఏమీ చేయమని ఒక ఇంప్లీడింగ్ పిటిషన్ వేసాం. ఏమని? మమ్మల్ని కూడా ప్రాసిక్యూషన్ని అసిస్ట్ చేయడానికి మమ్మల్ని కూడా తీసుకోండి అని. అది ఇప్పటివరకు విచారణకు రాలేదు. ఆ ఇంప్లీడింగ్ పిటిషన్ ఉంది కాబట్టి నాకు కూడా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే మొన్న మన ప్లేడరు మన రాజమండ్రి ఆయన అల్లంకి రమేష్ ఆయన వెళ్ళి సుప్రీంకోర్టులో, అయ్యా మాది పిటిషన్ ఉంది, ఇంప్లీడింగ్ పిటిషను, మాకు తెలియజేయకుండా ఇచ్చే ఏ రకమైనటువంటి స్టే పొడిగించడానికి లేదు అని చెప్తే అయితే వెళ్ళకు కూడా నోటీస్ ఇవ్వమన్నాడు. తెలంగాణ గవర్నమెంట్ నాంపల్లి తెలంగాణలో ఉంది, తెలంగాణ గవర్నమెంట్కి కూడా నోటీస్ ఇవ్వాలి, కానీ ప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ లాలు వచ్చి కుస్తీ కాబట్టి వీళ్ళు మాకేం అభ్యంతరం లేదంటారు, వాళ్ళు స్టే పొడిగిస్తారు. ఇవన్నీ అసలు ఈ కేసు మొదల నుంచి చివరి వరకు నేను అప్పుడు నాకు పార్లమెంట్లో సోమనాథ్ చటర్జీ గారు నేను యథార్థం చెప్తే నివ్వెరపోతే అప్పుడు ఒక బుక్ వేసి మొత్తం ఎంపీలందరికీ పంచిపెట్టాను. అసలు ఈ కేసు ఏంటి? ఇదేదో పత్రికా స్వాతంత్రం మీద దాడి, ఇదేం కాదు. ఈ కేసు పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి నేరం. తర్వాత ఎప్పుడో నాకు 1 ఏడాది క్రితం తెలిసింది, ఆ రోజున రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి వైవి రెడ్డి గారు ఒక ఆత్మకథ రాశాడు. ఆ ఆత్మకథ తెలుగులో రాశాడు ఆయన. ఫస్ట్ టైం వాళ్ళంతా, నేను తెలుగు నా మాతృభాష కాబట్టి తెలుగులో రాస్తున్నానని తెలుగులో రాశాడు. అది ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేశారు. ఆ బుక్ రిలీజ్ అవ్వగానే నాకు బుక్ వచ్చింది. ఆ బుక్లో ఆయన క్లియర్గా రాశాడు, 2005లోనే ఇది మా దృష్టికి వచ్చింది, ఇదేమి నేను బయటపెట్టింది కాదు, రాజశేఖర రెడ్డి కక్ష సాధించింది కాదు, 2005లోనే మా దృష్టికి వచ్చింది. వస్తే మేము రామోజీరావుని అడిగాం, అంటే రామోజీరావు అని అనలేదు, మార్గదర్శి ఫైనాన్షియల్స్ వారిని సమాధానం చెప్పమని అడిగాం. అడిగితే వారు ఒక సమాధానం చెప్పారు, ఆ సమాధానం అంగీకారయోగ్యం కాదు, అందుకని వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళు వెనక్కి ఇచ్చేయని చెప్పేసి మేము ఆర్డర్ వేసాం. 2006లో ఇదేదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద గొడవ స్టార్ట్ అయింది,
మరి ఎందుకో ఆ గొడవ సద్దుమణిగిపోయింది కాబట్టి ఆ డబ్బులు ఆయన వెనక్కి ఇచ్చేశాడు కాబట్టి ఊరుకున్నారనుకుంటున్నాను అని ఆయన రాశాడు. అంటే ఇది నేను చేసిందే కాదు, 2005లో వాళ్ళు వెనక్కి ఇచ్చేయమన్న తర్వాత కూడా రామోజీరావు గారి కంపెనీ కలెక్ట్ చేస్తూనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు సాయం చేస్తారు, బీజేపీ వాళ్ళు సాయం చేస్తారు, అన్ని పార్టీలు సాయం చేస్తాయి. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈనాడు మీద ఏదో ఒక వ్యాఖ్య చేసినట్టుగా చూశాను. మరి అది నిజమైతే జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారు రాజీ ఏం లేదు, ఊరికే వెళ్ళి కలిసి వచ్చాడు అనుకోవాలి. అది సోషల్ మీడియాలో వచ్చింది, ఈయన ఈనాడులో ఏమని రాశాడో చూడండి అని ఎక్కడో మీటింగ్లో అన్నాడని, అన్నాడో లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది. అది నిజమైతే ఓకే, ఏదో కనీసం ఒక మనిషి వ్యతిరేకంగా ఉన్నాడనమాట నాకు తోడనుకుంటాం. అందరూ కూడా రామోజీరావు గారితో ఆయన చేసింది ఏమి తప్పు కాదు, ఒకవేళ తప్పు చేసినా ఆయన శిక్షలకే అతీతుడు అనే పద్ధతిలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు వాళ్ళు రూల్ ప్రకారం ఇచ్చారు, రేపు శుక్రవారం మళ్ళీ వస్తుంది, శుక్రవారం మళ్ళీ మా అడ్వకేట్ వెళ్తాడు, ఏం జరుగుతుందో తెలంగాణ గవర్నమెంట్కి కూడా నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తారో ఏదో చూద్దాం, స్టే పొడిగిస్తారేమో. ఏం చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి. ఈ దేశంలో పలుకుబడి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పిన మాట అంత బూతు ఇంకోట్లేదు. చట్టం ముందు చిన్నవాడు వెంటనే లోపల పోతాడు, పెద్దవాడి మీద ఆరోపణ చేసిన వాడు లోపల పోతాడు, లేదా రాజకీయ పరమైనటువంటి కక్షలో స్పర్ధలు ఉంటే వాళ్ళు పరిగెట్టిస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ వీళ్ళు ఇది అయిపోతారు, ఇంకోళ్ళు పరిగెడుతుంటారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అయితే అసలు ట్రైలే జరగకుండా చేద్దాం అనుకోవడం, నేను అనేది ఏంటంటే రామోజీరావు గారు ఒక స్టాండ్ తీసుకున్నాడు, మా హెచ్యుఎఫ్కి ఈ చట్టం వర్తించదు అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కాదు వర్తిస్తుంది అన్నారు, నేను కూడా వర్తిస్తుంది అన్నాను, పంపించాను కోర్టులో కేసు కూడా వేశాను పబ్లిక్ ఇంట్రెస్ట్. సరిగ్గా అది వస్తుంది అనుకుంటే టైంకి మా ఇంట్లో మా మదర్ పోవటం వల్ల వెళ్ళలేకపోయాను, ఆయనకి ఇచ్చేసారు పద్మవిభూషణం. ఏమో నెక్స్ట్ ఇయర్ ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆయనకి భారతరత్న ఇస్తారేమో. నేననేది నేనే రైట్ అంటలే, మనకు సిస్టమ్ ఉంది, విచారణ జరగాలి, ఎవరు తప్పో తేలాలి. విచారణ జరగడానికి గవర్నమెంట్లో సహకరించో, కోర్టులో ఏం చేస్తే స్టే అడుగుతాడు లేచి, ఏమండి ఎల్లుండి గురువారం నాకు సాయిబాబా పూజ ఉంది నేను రాలేను నాకు స్టే ఇవ్వండి అనగానే ప్రాసిక్యూషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి. సాయిబాబా పూజ లోపల కూడా చేసుకోవచ్చండి, అయ్యబాబు నిజమేనండి ఆయన సాయిబాబా భక్తుడు, సాయిబాబా ఈయనండి, వదిలేయండి ఈ గురువారం కాదు, వచ్చే ఎన్ని గురువారాలన్నా సరే గురువారానికి 3 రోజులు 3 రోజులు అంటే అయిపోయింది వారం మొత్తం, వదిలేస్తే మాకేం అభ్యంతరం లేదని అంటారు, అయిపోయింది. ఇదే జరుగుతుంది, చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా సుప్రీంకోర్టే మాకు నోటీస్ ఇచ్చింది. లక్కీగా మా అడ్వకేట్ ఆ నోటీస్ చూసుకుని వెంటనే వెళ్ళి అటెండ్ అయ్యాడు, అటెండ్ అయ్యి వాయిస్ వినిపించాడు కాబట్టి రేపు శుక్రవారంకి వాయిదా వేశారు. ఒకళ్ళు అలా అతీతులు ఉంటారు, మనకి ప్రెసిడెంటు గవర్నరు వీళ్ళు ఇమ్యూనిటీ అని చెప్పి ఏదో ఉంది కాన్స్టిట్యూషన్లో, అలాగే ఈయన పేరు కూడా చేర్పించేస్తే వదిలిపోతుంది. అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఈయన కూడా ఇమ్యూనిటీ ఏం చేసినా పర్వాలేదు అని లేదు. రోజు అందరిని వేలెట్టి చూపించే మనిషి ఏమైనా ఆయన మీద ట్రయల్ జరిగితే ట్రయల్ అవుతుంది, ట్రయల్ తర్వాత ఆయనకి ఆయన తప్పు అని తెలిస్తే హైకోర్టు ఉంది, హైకోర్టులో మళ్ళీ ఫుల్ బెంచ్ ఉంది, ఫుల్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టు ఉంది, ఆయనకి 82 ఏళ్ళ వయసు ఉంది, ఆయన 102 ఏళ్ళు బతుకుతారన్నా సరే 102 ఏళ్ళు లాగల శక్తి ఉంది, కనీసం చట్టం మీద గౌరవం ఉంది అని చెప్పి ఆయన నిరూపించుకోవాలి. ఆయన ఈడవడరా ఈడి గురించి నేను నిరూపించుకోవడం అనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఏం చెప్పను, వదిలేసావు అని చెప్పేసి అనేసావు, వదిలేక ఏం చేయను. రండి మీకు ఇస్తాను, మీరు కంప్లైంట్ చేసుకోండి, నేనెందుకు చేయాలి. నాకేంటి నారాయణ నాకేమైనా శత్రువా, నాకు రామోజీరావు శత్రువా, నాకు చంద్రబాబు నాయుడు శత్రువా, నాకేమన్నా వాళ్ళు హాని తలపెట్టారా, నాకేమన్నా నష్టం చేశారా. సిస్టంలో ఏదైనా తేడా వస్తే చెప్తున్నాం, రాజకీయం చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి. నాకేంటి వాళ్ళు పాడైపోతే నాకు వచ్చేది ఏమి బెనిఫిట్ అనుందా. పూర్వం అంటే పోనీ కాంగ్రెస్లో ఉన్నాను కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుందేమో అని, ఇప్పుడు నేను కాంగ్రెస్లో లేను, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసిపోయాయి, ఇంకేంటి ఏమి జరిగేవన్నీ చూస్తూ ఉంటున్నాం అంతే. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి పవన్ కళ్యాణ్ని ఈయన బీజేపీ ఆడుతున్నాడు అని చెప్తున్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఏమంటే ఈయన కమ్యూనిస్టులతో వెళ్తుంటే బీజేపీ ఆడించినట్టు ఆడిస్తున్నాడు అంటాడు ఏంటండి ఆయన, ఇదే మాట అంటే మా దేశాయ్ గారు చెప్పాడు. అదేంటది నీకు తెలీదా, 98లో కమ్యూనిస్టులు జనతాదళ్ళు పక్కా యాంటీ బీజేపీ, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ 98 పార్లమెంట్ ఎలక్షన్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్ని
జనతాదళ్ళని పెట్టుకుని వెళ్ళాడు. బీజేపీని బండబూతులు ఇప్పటికన్నా ఎక్కువ తిడుతూ వెళ్ళాడు. 15 సీట్లు నెగ్గాడు. 2 సిపిఐ, 1 జైపాల్ రెడ్డి జనతాదళ్ళు, 12 సీట్లు టీడీపీ. ఇందులో కొత్త ఏముందా అని దేశాయ్ గారు చెప్తే కరెక్ట్ కదా, నాకన్నా సీనియర్ కాబట్టి ఆయన ఇందులో పాతద జరిగిందే కదా, ఎవరితోనే ఎలక్షన్కి వెళ్తారు, ఎలక్షన్ తర్వాత ఇష్ట వచ్చినట్టు పోతారు, మిగతా చోట్ల జరగలేదేమో కానీ మన స్టేట్లో మన కళ్ళ ముందు చూసిందే కదా, అది జ్ఞాపకం వచ్చే చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేస్తాడని.